హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుర మిశ్రమం. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో మీకు నేను ఈ క్విల్లింగ్ పేపర్ తోటి ఇయర్ రింగ్స్ ఎంత ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను. ఇలా క్విల్లింగ్ పేపర్స్ కలర్స్లో దొరుకుతాయండి. ఇవి స్టేషనరీ షాప్స్లో మనకి దొరుకుతాయి. ఇంకా ఇలాగ రౌండ్ రింగ్స్, ఇవి క్విల్లింగ్ పేపర్ అంటించుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేదంటే ఫెవికాల్ కానీ ఏదన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా చాలా సన్నగా వస్తాయి, ఇంకా లావుగా వస్తాయి. మనం ఇలా సన్నగా తీసుకుంటే క్విల్లింగ్ పేపర్స్ మనం ఈజీగా ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ నేను పింక్ అండ్ ఎల్లో టూ కాంబినేషన్స్ తోటి నేను ఇవి ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేస్తాను కదా, సో ఇలాగా అంటించుకొని ఒట్టిగా ఇలా స్టార్టింగ్లో ఇలా ట్విస్ట్ చేస్తే మనకి చక్కగా రోల్ అయిపోతుంది. ఈ క్విల్లింగ్ పేపర్కి కావాల్సిన మెటీరియల్ సపరేట్గా ఉంటుందండి. ఇలా ట్విస్ట్ చేసుకోవడానికి, మళ్ళీ బూటాస్ చేసుకోవడానికి, షేప్స్ రావడానికి ఇవన్నీ కూడా మనకి స్టేషనరీస్లో దొరుకుతాయి. బట్ మనకి అవన్నీ అవసరం లేదండి, చేత్తో ఇలా రోల్ చేసుకుంటే చక్కగా మనకి రోల్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు మొత్తం నేను తీసుకున్న టూ కలర్స్ని మొత్తం ఇలా రోల్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇది ఊడిపోకుండా గ్లూ తీసుకొని, గ్లూ అంటించుకొని మనము దీన్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇంకా అది ఊడదన్నమాట. ఇది పేపర్కి పెడుతున్నాం కాబట్టి మనకు ఊడుతుందా అని డౌట్ రావచ్చు, అస్సలు ఊడదండి. ఇలా ఇప్పుడు దీనికి కింద స్టిక్ చేసుకోవడానికి చిన్న రౌండ్ బాల్స్ తయారు చేసుకుందాం. మనము ఉన్న క్విల్లింగ్ పేపర్లో హాఫ్ కట్ చేసుకుంటే ఇలాగ సైజు మనం తీసుకోవచ్చు. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా రౌండ్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు. కింద స్టిక్ చేసుకోవడానికి ఒక పింక్ కొద్దిగా పెద్ద సైజు, ఇంకా రెండు చిన్న సైజు, ఇంకా అలాగే ఎల్లో కలర్ది కూడా నేను తయారు చేసుకున్నాను. ఎల్లో కలర్ది ఎందుకంటే మనకి హూప్ పెట్టుకోవడానికి పైన ఎల్లో కలర్ అయితే బాగుంటుంది అనేసి. ఇలా మనకి కావాల్సిన మెటీరియల్ అన్నీ స్టేషనరీస్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ మనకి ఇవి దొరుకుతాయి. ఫస్ట్ మనం ఇలా రింగ్ పెట్టేసుకుంటే మనకి ఇది కరెక్ట్ ప్లేస్లో స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని కొద్దిగా ఈ రింగ్ని కొద్దిగా వెడల్పుగా ఇలా చేసుకొని మనము ఈ ఎల్లో కలర్ని దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనకి హూప్ కూడా దీనికే ఇన్సర్ట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇలా నొక్కేస్తే ఇది టైట్గా ఉంటుంది, ఇంక ఇది ఊడదన్నమాట. ఇలాగా ఇది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. ఫస్ట్ ఇలా రింగ్ తయారు చేసుకుంటే మనకి ఇలా స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం కింద రింగ్స్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ లైన్గా స్టిక్ చేసేసుకుందాం వన్ బై వన్. నెక్స్ట్ మన హ్యాంగింగ్ హూప్ కూడా ఇలా స్టిక్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చక్కగా స్టిక్ అయిపోతుందండి. తర్వాత మనకి ఆ వైట్ కలర్ గ్లూ అన్నది కూడా కనిపించదు. దీన్ని ఇంకా డెకరేటివ్గా చేసుకోవడానికి ఇలా నేను వైట్ కలర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకేమన్నా స్టోన్స్ ఉన్నా, బీడ్స్ ఉన్నా, ఇంకా ఏమన్నా గోల్డ్ బాల్ చైన్ ఉన్నా వీటికి స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా డెకరేటివ్గా చాలా బాగా అవుతుంది. ఇది ఇలా వైట్ కలర్ దీనికి బాగుంటుంది అనేసి నేను వైట్ కలర్ ఇలా పూస పెడుతున్నానండి. చూసారు కదండి ఎంత ఈజీగా మనము క్విల్లింగ్ పేపర్ తోటి ఇయర్ రింగ్స్ ఇలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఇంకా వెరైటీగా ఇంకా కొత్త ఏమన్నా ఐడియాస్ వస్తే ఇలాగ తయారు చేసుకుంటారనేసి మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.